ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ వివేకజ్ఞ. ఫ్రెండ్స్, నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ అడిగాను, ఒక గుడ్డి అతను నాలుగు టాబ్లెట్లు ఎలా వేసుకుంటాడని. ఆ క్వశ్చన్ ఏంటో మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూసేయండి. ఇప్పుడు దానికి ఆన్సర్ వచ్చేసి, ఆ గుడ్డి అతను నాలుగు టాబ్లెట్ ఫస్ట్ నాలుగు ఆఫ్ ఆఫ్ చేసుకుంటాడు, అలాగే నెక్స్ట్ టైం మిగిలిన నాలుగు సగ భాగాలని అన్ని వేసుకుంటాడు. ఇలా రోజుకు ఒకటి వేసుకుంటుంది, ఇలా వేసుకుంటే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దానికి ఆన్సర్ ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి ఈ వీడియోలో మీరు మంచి అమ్మాయి కాదు అనే వీడియో టాపిక్ పోదాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మీరు మంచి అమ్మాయి కాదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. ఇంతకన్నా స్టూపిడిటీ వాక్యం మరొకటి ఉండదు. ఈ వాక్యం ఎవరో పురుషుడే వ్రాసి ఉంటాడు, స్త్రీ ఏ విజయం సాధించకుండా ఉండడం కోసం. పురుషుడు వెనుక ఆమె స్థానాన్ని చాలా కమ్యూనిటీగా అమర్చాడు. మీ జీవితాంతం ఇతరులు చెప్పినట్టే గడుపుతున్నారా, లేదా మీ సొంతంగా ఆలోచన నిర్ణయం తీసుకుంటున్నారా? అంటే మీరేం చదవాలో, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో, మీ పిల్లల్ని ఎంతమంది కనాలో, మీ పిల్లల్ని ఏం చదివించాలో, చివరికి మీకు ఏ కూర ఉండాలన్నా కూడా ఎవరు డిసైడ్ చేస్తున్నారు, మీరు డిసైడ్ చేస్తున్నారు, ఇంకెవరు డిసైడ్ చేస్తున్నారా? ఎన్ని పైకి చాలా ఆనందంగా ఉన్నా లోపల ఏదో మూలంటే మీకు ఎక్కడో ఏదో లోపం ఉందన్నమాట. మీరు చేయాలనుకున్న విషయం మీరు చేయలేకపోతున్నారంటే కారణం మీ దగ్గర ఏ సంపాదన లేదు, మీరు మీ బట్ట మీద ఆధారపడుతున్నారు అక్కడే కారణం అయితే అప్పుడు కూడా మీ దగ్గర లోపం ఉందన్నమాట. చివరికి రెస్టారెంట్కి వెళ్ళినా సరే మీకేం కావాలో వెయిటర్తో చెప్పకుండా మీ భక్తులు చెప్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంతగా ఆధారపడిపోతున్నారు అనేది. మీరు గృహిణిగా జీవిస్తారా, లేక అన్ని వదిలిసి స్వతంత్రంగా జీవిస్తారా అని చెప్పడం ఇక్కడ ఈ వీడియో ఉద్దేశం కాదు. రెండవ దానిలో చాలా ఆనందం ఉంటుందని చెప్పడం అసలే కాదు. ఎందులో ఆనందం ఉంటుందో అది తెలుసుకోగలిగే వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం కోసమే ఈ వీడియో. ఏ స్త్రీ అయినా సరే, పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా, ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం చేయకపోయినా, మేము స్త్రీలం. పురుషులు ఇచ్చిన కీటు దాటం, అలా దాటితే ఈ సమాజం మమ్మల్ని చాలా చెడుగా గుర్తిస్తుంది. అసలు చెడు అంటే ఎందుకు తెలియదు. కిరణ్ బేడీకి లాయర్లకు గొడవలు కావాలి, లాయర్లు కోర్టును బైకౌట్ చేశారు. ఈ వార్త చదివి అసలు ఆడడానికి పోలీసు ఉద్యోగం ఏంటి, చేస్తే చేసింది, మగవాళ్ళతో గొడవలు ఎందుకు అని అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. చెడు ఇలా మనసులోనే ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళు ఇళ్ళను చెడుగా చిత్రీకరిస్తారేమో అని భయం. ఇలా అనుకునే వాళ్ళలో చాలా మంది స్త్రీలే ఉండడం చాలా దురదృష్టం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం తీసుకుందాం. ఒక అమ్మాయికి చదువు పూర్తయినాక ఒక ఆరు సంవత్సరాలలో పెళ్లి పిల్లలు ఏమన్నా అయిపోతాయి. ఇక్కడ ఆమెకి ఒక కోర్టుకి వెళ్ళి స్థిరపడాలనుకుంటుంది, కానీ ఇక్కడ భర్త పిల్లలను చూసుకోవడానికి టైం లేదు. ఆమె కోర్టు పని ఆడగలుగుతుంది, నేనేమైనా మీకు అపాయింట్మెంట్ చేసి నడుస్తున్నా ఆమెకి ఎన్ని చేసి పెట్టడానికి అని చెప్పగల ధైర్యం ఉంది, కానీ అనలేదు. ఎందుకంటే ఇరుగు పొరుగు ఏమన్నా అంటారేమో భయం. ఇలా వీళ్ళందరికీ ప్రవర్తిస్తారంటే మీ వీరు మంచి అమ్మాయి అనిపించుకోవాలన్న బలహీనత వల్ల. అసలు ఎందుకు మనం మంచి వాళ్ళం అనిపించుకోవాలన్న కోరిక? నిన్ను నువ్వు అసంతృప్తిగా మిగిలించుకొని ఏం సాధిస్తావు? నీ జీవితాన్ని ఎదుటి వారికి ఇచ్చి నీకు ఏం మిగిలించుకోకుండా ఎందుకు ఉండాలి, ఆ అవసరం ఏమిటి? ఎందుకంటే ఒకటే ఒక కారణం, నాయనమ్మ చెప్పే కథల నుండి నాటికల వరకు, అమ్మ పెట్టే అపగింతల నుండి ఆస్కార్ అవార్డు సినిమాల వరకు, స్త్రీలు బాధలు పడే కొద్దీ సమాజం ఎంతో మెచ్చుకుంటుందో తెలుపుతూ ఉండడమే. చాలా మంది స్త్రీలు తమని తాము చాలా నిస్సాయులుగా భావించుకుంటారు. ఇంకొంతమంది స్త్రీలు ఎదుటి వాళ్ళకు అనుమణి ఉండడంలో, ఇంకొంతమంది తిట్టించుకోవడంలో చాలా ఆనందం చూస్తారు. ఇంకొకరైతే మగవారు డామినేట్ చేయాలని అనుకుంటారు. ఎంత ఎందుకంటే మంచి అమ్మాయి అని బిరుదుంటే చాలు డైరెక్ట్ గా కైలాసం వెళ్ళచ్చు, అదే చెడ్డ అమ్మాయి అయితే సమాజంలో కష్టాలతో పాటు చచ్చాక అమలోకానికి ఫస్ట్ ఫస్ట్ కేట్ రిజర్వ్ అవుతుందన్న భయం. ఎప్పుడు ఒక రక్షణ కింద ఉండాలనుకోవడం ప్రమాదమే. ఓ రక్షణ కావాలని స్త్రీ ఎందుకు కోరుకుంటుంది? దానికి కారణం మనం చిన్నప్పటి నుంచి ఉన్న కథలు. ఓ రాకుమారి భవిష్యత్తులో రాజ్యం వెళ్ళాలి కాబట్టి అన్ని విద్యలు నేర్చుకుంటుంది, కత్తి సాము కర్ర సాము వీళ్ళ విద్య గుర్రపు స్వారీ ఇలా. ఈలోపు ఓ మంత్రుడు వచ్చి ఆమె తీసుకెళ్తాడు, అన్ని విద్యలు తెలిసి ఆమె నిస్సాయకురాలై విలపిస్తుంది. ఓ పురుషుడు వచ్చి ఆ మంత్రుడు వాళ్ళు విషయం విషయం అంతా ఆమెను తీసుకెళ్తాడు. అప్పటికే నలుగురు ముగ్గురు బాలు ఉన్న అతనికి బహుమతిగా ఈ రాకుమారిని రాజ్యాన్ని అతనికి అప్పగించేస్తాడు.
మత సుఖాంతం. అన్నీ తెలిసిన రాజకుమారే ఇలా అనుసాగుల విలపిస్తే ఏమీ రాని ఆర్థిక స్వతంత్రం లేని స్త్రీలు స్వేచ్ఛ వాడిని పిలుచాలన్న తపన ఉన్నా బయటపడలేదు. స్త్రీకి స్వేచ్ఛ కావాలి నిజమే. ఈ మార్పు రావాలనుకుంటున్నాం కదా, ప్రతిదీ నెగిటివ్ గా చూడకూడదు. ఉదాహరణకుడు భార్య లాగా, ఉదాహరణకుడి భార్య భర్త నంది అంటే పంది అంటుంది. ఒకరోజు ఉదాహరణకుడి నాన్నగారి ఆర్థికం మోస్తుందని తెలిసి భార్యతో ఇలా అన్నాడు తెలివిగా, రేపు మా నాన్నగారి ఆర్థికం నేను చస్తే చెయ్యను, ఆయన బతుకున్నప్పుడు నేను చూసాడా చచ్చాడా అని అన్నాడు. అంతే మరుసటి రోజు ఉదయం కల్లా గారెలు బోధకులు రెడీ. అమ్మాయిలు ఎన్నో చట్టాలు ఉండని, ఎన్నో కట్టుబాట్లు ఉండని, ఇంకేం కావాలో మీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. మనపై మనం నమ్మకం ఉంచగలిగితే మన ఎదుటి వారు నైతికంగా పత్రం చలాయించే అవకాశాన్ని ఇవ్వము. ఫ్రెండ్స్ లాస్ట్ లో చెప్పిన ఈ కోటేషన్స్ అమ్మాయిలకే కాదు అందరికి ఉపయోగపడతాయి. ఇక అండర్లైనింగ్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. ఉదాహరణకి మన ఫ్యామిలీ మీద మన రిలేటివ్స్ కట్టుబాట్లు ఆచారాన్ని మనకి ఇష్టమైన పనులు చేస్తుంటారు, మనమే పత్రం చలాయిస్తుంటారు. నీపై నువ్వు నమ్మకం ఉంచుకోగలిగితే ఎదుటి వారు మనపై నైతికంగా పత్రం చలాయించే అవకాశం ఉండదు. ముందుగా మీరు మంచి అమ్మాయి అని అనిపించుకోవాలని దృష్టిని మీరు మార్చుకోవాలి. మీ తృప్తి కోసం మీరేం చేయాలో ఎదుటి వాళ్ళు చెప్పే అవకాశం మీరు ఇవ్వద్దు. మీ సంతోషం కోసం కొన్ని మంచి మంచి నిర్ణయాలు మీరే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇవాళ వీడియో, ఈ రోజు వీడియో ఎంత ఫ్రెండ్స్, దీనికి పార్ట్ టూ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ ఒక ఎక్స్ట్రా 30% ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.